నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో ఇంకా కలహాలు స్టార్ట్ అయ్యాయా? రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయా? అక్కడ కడప ఎంపీ సీట్ కోసం కుటుంబంలో ఇంకా గొడవలు స్టార్ట్ అయ్యాయా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పటివరకు మొన్నటి వరకు చూస్తే బిఫోర్ ఎలక్షన్స్ జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గురించి మాట్లాడిన వ్యాఖ్యలు ఏంటంటే, అతను ఒక చిన్న పిల్లోడు, అతన్ని కెరియర్ పాడు చేయడానికి వీళ్ళందరూ ఇట్లా చేస్తున్నారని మాట్లాడిన ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అదే పదవి కోసం అంటే ఎంపీ సీట్ కోసం కుటుంబంలో ఇంకా కలహాలు స్టార్ట్ అయినాయి. అవినాష్ రెడ్డిని ఇంకా ఎంపీ సీట్కి రాజీనామా చేయాలని చెప్పేసి కూడా అంటున్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో సార్? వాస్తవం ఎంత ఉందో లేదో మాట్లాడే ముందు మనం కొన్ని అంశాలు పరిశీలనలోకి తీసుకోవాలి. ఎట్లా అంటే, జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత నెల రోజుల్లో 3 సార్లు, ఒకసారి కూడా వెళ్ళిన దాఖలాలు లేవు, కానీ మొన్న ఈ ఎలక్షన్స్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత గడిచిన నెల రోజులు కూడా అవ్వలేదు ఇంకా హార్డ్లీ. అంటే కౌంటింగ్ అయ్యాక 4 రోజులు అయిపోయింది అనుకోండి, ముఖ్యమంత్రిగా బాబు గారు ప్రమాణ స్వీకారం చేశాక 4 రోజులు అయితే అవ్వలేదు ఇంకా. అటువంటి సందర్భంలో 3వ సారి కడప వెళ్ళారని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే మొదటిసారి కడప వెళ్ళినప్పుడు ఎవరెవరైతే ఇతను వీరాభిమానులు ఉన్నారో, ఎవరైతే కుటుంబానికి విధేయులుగా ఉన్నారో వాళ్ళందరూ వచ్చి కొన్ని రకాల సూచనలు చేశారు, కొన్ని రకాల విషయాలు కూడా చెప్పారట. చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారిగా వాపోయారంట. అంటే ఎట్లా, అరే 5 ఏళ్ళు నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, ఆ 5 ఏళ్ళు మీరు ఒక్కరోజు కూడా ఎందుకు చెప్పలేదు అంటే మళ్ళీ దానికి ఒక ఆన్సర్ ఉంది వాళ్ళ దగ్గర. మీరు మమ్మల్ని ఎవరిని కలవడానికి ప్రయత్నించలేదు, మిమ్మల్ని కలవడానికి రాలేదు, మీ ముందు ఒక క్వార్టరీలాగా పెట్టుకున్నారు కొంతమంది, వాళ్ళు అడ్డారో లేదా మీరు విముఖత ప్రదర్శించారో మాకు తెలియదు, కానీ మొత్తాన్ని కలవడం జరగలేదు. తరువాత ఎక్కడ కడప రాజకీయం వేరు, యావత్ ఆంధ్రప్రదేశ్ రాజకీయం వేరు. ఇటువంటి రాజకీయ నేపథ్యంలో మీరు ఎట్లాగైనా మనం గెలుస్తాంలే, ప్రభుత్వం వస్తాను ధీమాతోనూ ఏంటో, మీకు వీర విధేయగా ఉన్న మమ్మల్ని కూడా మీరు సరిగ్గా పట్టించుకున్న దాఖలాలు లేవు, మీరు వేరే వాళ్ళ మీద ఎక్కువగా మొగ్గు చూపించారు, వాళ్ళందరూ కూడా మీకు ఎప్పటికీ వెనకుంటారు, మేమే ఉంటాము అని కొంతమంది వ్యక్తుల మీద, ఆ వ్యక్తులు ఎవరో మనకి ఏపాటికి అర్థమై ఉంటుంది, అటువంటి వ్యక్తులు మీరు చేరదీయడం వల్ల ఈరోజు ఈ దుస్థితి ఏర్పడింది అన్నట్టు కూడా చాలామంది పెద్దలు, అంటే కడప పెద్దలు సజెస్ట్ చేశారు. ఇంకొంతమంది, అయ్యా మీకు పార్టీ పెట్టినప్పటి నుంచి 2019 వరకు మీతో ఉన్న వాళ్ళు ఎవరు కూడా 2019 తర్వాత మీతో లేరు, ఇది మీరు గమనించారా అని కూడా ఒక పెద్ద మనిషి అడిగాడట. అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకో కాస్త రియలైజ్ అయినట్టు అనిపించింది అని సన్నిహిత వర్గాల సమాచారం. అయితే ఇక్కడ కడప అంటే కానీ పులివెందులు కానీ, కడప లోక్సభ కాన్స్టిట్యూషన్ మొత్తము కూడా రాజశేఖర రెడ్డి గారి లేదా రాజారెడ్డి గారి, వాళ్ళ తాతగారు రాజారెడ్డి గారి కుటుంబమే రాజకీయం నడిపించాలి తప్ప వేరే వాళ్ళు ఎంటర్ అయితే అది కరెక్ట్ కాదు అనేది చాలామంది పెద్దలు, చాలామంది అభిమానులు, చాలామంది వైసీపీ విధేయుల యొక్క అభిప్రాయం. మనము ఈ మధ్యకాలంలో ఒక సినిమా కూడా వచ్చింది వివేకం అని, చూస్తే అందులో క్లియర్గా వంశవృక్షం కూడా చూపించారు. వాట్ ఈజ్ వాట్, రాజారెడ్డి గారు ఎవరు, ఈ వంశం ఏంటి, రాజారెడ్డి గారు వంశం ఏంటి, అటువైపు వంశం ఏంటి. సో ఎప్పుడు ఈ వంశము పెత్తనంలో చలాయించింది అనాల్సింది ఇటువైపు వంశము కూడా. అఫ్ కోర్స్ వాళ్ళ దాయాదులే, వాళ్ళ తాలూకా సేమ్ వంశం వాళ్ళే, కానీ వీళ్ళు ఇక్కడ పెత్తనం చలాయించడం అనేది కరెక్ట్ కాదు అన్నట్టుగా కూడా వివేకం సినిమాలో మనకు చూస్తే అర్థమవుతుంది. అఫ్ కోర్స్ వివేకానంద రెడ్డి గారు ఇటువంటివన్నీ ఖండించారు, ఒప్పుకోలేదు, కాబట్టే ఆయన్ని తొలగించారు, ఆయన లేకుండా చేశారన్న వార్తలు కూడా వస్తున్నాయి, మనం ఆ సినిమాలో కూడా స్పష్టంగా చూడొచ్చు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మెల్లమెల్లగా ఆయన వీర విధేయులు ఎవరైతే అభిమానులు ఉన్నారో వాళ్ళందరూ చెప్పడం, జగన్మోహన్ రెడ్డి గారు ముచ్చటగా ఇది 3వ సారి వెళ్ళడం, ఈ పాటికే జగన్మోహన్ రెడ్డి గారికి అవినాష్ రెడ్డి గారి కుటుంబానికి చిన్న పరపచ్చల్లాగా వచ్చాయి, చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ కూడా నడిచాయి అన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. మేబీ దాంట్లో వాస్తవం ఉండొచ్చు, ఉండకపోయి ఉండొచ్చు. ఎందుకంటే మొన్న కేసీఆర్ గారు ఓడిపోయినప్పుడు కూడా హరీష్ రావును కేటీఆర్ గారు గొడవ పడ్డారు, మధ్యలో వస్తే కేసీఆర్ గారు తోసారు అందుకే పడిపోయారు అన్నట్టు వార్తలు వచ్చాయి. అంత అవి కొంత రూమర్స్ అవ్వచ్చు, మేబీ ఆర్గ్యూ చేసుకుని ఉండొచ్చు, నీ వల్ల అంటే నీ వల్ల లోపము అన్నట్టుగా. అయితే ఇక్కడ కూడా ఎక్కువగా కడపకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇట్లా చెప్పడం, జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానం మారింది, రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కడప ఎంపీగానే ఉండబోతున్నారనే వార్తలు అయితే ఇప్పటికీ హల్చల్ చేస్తున్నాయి. ఎందుకట,
ఇక్కడ 11 ఎమ్మెల్యే స్థానాలతో రేపొద్దున ఉన్న 5 కూడా వెళ్ళిపోతే 5 6 ఎమ్మెల్యేలతో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఏమని ఉంటాడు? ప్రశ్నించడానికి కానీ మాట్లాడడానికి కానీ ఏమి ఉండదు. అదే ఒక ఎంపీగా వెళ్ళారనుకో, ఒక రకమైన హోదా ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, అవినాష్ రెడ్డి అనే వ్యక్తికి ఆల్రెడీ ఆయన మీద ఛార్జ్షీట్ దాఖలైంది, ఆ ఛార్జ్షీట్లో ఆయన పేరు పొందుపరచబడి ఉంది, బెయిల్ మీద ఉన్నారు. ఏ క్షణాన్ని అరెస్ట్ అవ్వచ్చనే ఉద్దేశంతో ఒక కడప ఎంపీగా, వైఎస్ఆర్సీపీ ఎంపీగా అరెస్ట్ అయ్యే కన్నా రాజీనామా చేశారనుకోండి, ఒక సాధారణ వ్యక్తిగా అరెస్ట్ అయితే పార్టీ ప్రతిష్టకి భంగం కలగదు కదా, భంగం కలగదు. అండ్ మోర్ ఓవర్ అదొక ప్లస్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మరలా జనాల్లోకి వెళ్ళి ఒక రకమైన సింపతీతో, లేదంటే లేదు నేను ఈసారి కష్టపడి పనిచేస్తాను, అంతవరకు నేను సెంట్రల్లోనే ఉంటాను. సెంట్రల్లో అనుకోండి పెద్దగా ప్రాధాన్యత, చాలా పార్టీలు కూడా ఉన్నాయి, కాంగ్రెస్ లాంటి పార్టీకే ప్రతిపక్షంలో కూర్చుంది కాబట్టి ఏముంది వాళ్ళతో పాటు నలుగురితో నారాయణలా ఉంటాను అనే ఉద్దేశంతో ఎంపీగా వెళ్ళిపోతేనే బెటరు. ఇక్కడ ఎన్ని గతంలో టీడీపీ వాళ్ళకి ఇన్ని అవమానాలు చేశారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆయన సభలోకి వెళ్ళి కూర్చోలేడుగా, ఆ గిల్టీ ఫీలింగ్ ఒకటి కొట్టేస్తుంటుంది కదా. సో ఒకే దెబ్బకి రెండు పెట్టలు అన్నట్టుగా, ఒకటి అసెంబ్లీలోకి వెళ్ళలేడు అంత ఇదిగా, రెండోది పార్లమెంట్ వైపు వెళ్ళిపోతే రేపొద్దున ఆయన మీద కూడా కేసులు ఉన్నాయి కాబట్టి లాబింగ్ చేసుకోవడానికి కానీ, లేదంటే పెద్దలకు కలిసి అయ్యా మా పరిస్థితి ఇది, మాకేదో చేయూతనివ్వండి, లేదా మాకేదో హెల్ప్ చేయండి, లేదా నా కేసుకు సంబంధించి కొంత డ్రాగ్ చేయండి అని అడిగే ప్రయత్నం కూడా ఉంటుంది. కాబట్టి ఆయన కడప ఎంపీగా వెళ్ళే ప్రయత్నాల్లో ముమ్మరంగా ఉన్నారని మనకి అర్థమవుతుంది. చాలామంది అంటే ఈ నర్సరావుపేట డిస్ట్రిక్టు, కడప డిస్ట్రిక్టు, ఈ సరౌండింగ్స్లో ఉన్న పల్లెటూరులో ఉన్న వాళ్ళు కొంతమంది మిత్రులు ఉన్నారు, మీడియా మిత్రులు అవ్వచ్చు, చదువుకున్న రోజుల్లో క్లాస్మేట్స్ అవ్వచ్చు. వాళ్ళు బాగా చెప్పింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి వాళ్ళందరూ అభిమానులు, నేను చెప్పిన సోకాళ్ళు మిత్రులు, వాళ్ళు కూడా అదే అంటున్నారు. ఈ అవినాష్ రెడ్డి గారు ఫ్యామిలీ వచ్చాక ఎందుకో అన్న కొంచెం బాగా మారిపోయినట్టు అనిపించింది, అంతవరకు ఆయన మాట్లాడితే గూస్ బంప్స్ వచ్చేవి, ఇప్పుడు ప్రతిదాన్ని స్క్రిప్ట్ చూసి మాట్లాడాల్సి వస్తుంది, ఇది కాదు మా జగన్మోహన్ రెడ్డి అని చెప్పే మిత్రులు కూడా ఉన్నారు. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఇటువంటి వాళ్ళందరూ సజెషన్స్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారా, మేబీ తీసుకోవడం వల్లే అవినాష్ రెడ్డి గారిని రాజీనామా చేయమని కోరుతున్నారా? ఏ అవినాష్ రెడ్డి గారు మీరు అన్నట్టు అమాయకుడు, మంచివాడు, ఇటువంటి మంచివాడు మన కడపకు వస్తే మనకు చాలా అభివృద్ధి జరుగుతుందని మనవి చేస్తున్నాను, అటువంటి కెరియర్ని నాశనం చేయాలని చూస్తున్నారన్న వ్యక్తే ఈరోజు రాజీనామా చేయమని కోరుతూ ఆయన స్థానంలో ఈయన మళ్ళీ బై ఎలక్షన్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఆ తర్వాత పులివెందులు ఎవరికి ఇస్తారన్నది అది నెక్స్ట్ సబ్జెక్ట్. ఒకవేళ ఈయన మరి ఎంపీకి వెళ్ళిపోతే అసెంబ్లీకి పులివెందులకి ఎవరు పెట్టాలి కాబట్టి, సో అది పక్కన పెట్టండి. సో అట్లాంటి ప్రయత్నం చేసే దీంట్లో ఉన్నారు. అయితే ఇక్కడ అవినాష్ రెడ్డి అనే వ్యక్తి ఒప్పుకుంటారా రాజీనామా చేయడానికి అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. ఎందుకు ఒప్పుకోరనంటే అటు అవినాష్ రెడ్డి గారు స్వయాన వీళ్ళకి చుట్టము, అండ్ మోరవర్ భారతీ గారికి ఒకే ఆ వంశం సంబంధించిన వ్యక్తి భారతి మేడం గారికి. సో భారతి మేడం గారు కూడా బాగా చక్రం తిప్పుతున్నారు, ఆవిడ కూడా ఇందులో కీలకంగా పార్టిసిపేట్ చేస్తున్నారన్నట్టు కూడా మొన్న ఎలక్షన్స్ ముందు చాలా అంశాలు చూసాం. ఈ అన్నిటి అంశాల మీద భారతి గారు ఒప్పుకుంటారా, అవినాష్ రెడ్డి గారు కూడా రాజీనామా చేయడానికి ఒప్పుకుంటారా? ఎందుకంటే ఆయన మీద కూడా ఎలిగేషన్స్ ఉన్నాయి, ఎంపీగా ఉంటే ఏదో కొంత ఆయన కూడా లాబింగ్ చేసుకోవాలనుకుంటాడు కదా, నీ జీవితం నీకెంత ఇంపార్టెంట్, నా జీవితం ఎవరి జీవితాలు కలిగి వచ్చేసరికి ఇంకా మరి అక్కడ చుట్టము బంధువులు మిత్రులు ఏమి ఉండరు, స్వార్థం వచ్చేస్తుంది కదా. సో ఇప్పుడు ఆయన రాజీనామా చేస్తారనేది క్వశ్చన్ మార్కు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం గట్టిగా పట్టుపట్టి రాజీనామా చేసి ఆ స్థానంలో ఎంపీగా కేంద్రం పార్లమెంట్కి వెళ్ళిపోవాలనుకుంటున్నారు, కానీ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టాలని మాత్రం సుముఖంగా లేరనేది ప్రస్తుతానికి ఉన్న సమాచారం. రైట్ రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్.